Hi! వెల్కమ్ టు సాక్షి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ కు తొలి పరాజయం ఎదురైంది ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెక్ పెట్టింది వాంకడే స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై నాలుగు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది నూట డెబ్బై పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఓడిపోయి నూట పరుగులు చేసి గెలుపొందింది షాబాజ్ అహ్మద్ దినేష్ కార్తీక్ అద్భుత పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించారు టార్గెట్ ను బెంగళూరు జట్టు బాగానే ఆరంభించింది ఓపెనర్ లో పాప్ డూప్లిసిస్ అనుజ్ రావత్ తొలి వికెట్ కు యాభై పరుగులు జోడించారు దాంతో కి శుభారంభం లభించినట్లైంది అయితే చాహల్ వీరిని విడదీశాడు డూప్లిసిస్ ను అవుట్ చేసిన చాహల్ రాజస్థాన్ రాయల్స్ కు బ్రేక్ అందించాడు కాసేపటికే లేని పరుగు కోసం పిచ్ మధ్యకు వచ్చిన విరాట్ కోహ్లీ రన్అట్ అయ్యాడు కాసేపటికే వీళ్లను చాహల్ అవుట్ చేశాడు అనంతరం రావత్ను సైని అవుట్ చేయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది ఈ దశలో క్రీసులోకి వచ్చిన దినేష్ కార్తిక్ జట్టును ఆదుకున్నాడు సూపర్ బ్యాటింగ్తో కేక పెట్టించాడు అశ్విన్ వేసిన ఓవర్లో ఒక సిక్సర్ మూడు ఫోర్లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు మరో ఎండ్లో ఉన్న షాబాద్ కూడా బ్యాట్ను ఝులిపించడంలో ఆర్సీబీ విజయం ఖాయమైంది అంతకుముందు టాస్ ఓడే బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది బట్లర్ అర్ధ సెంచరీ చేయగా దేవదత్ పడికల్ ఆకట్టుకున్నాడు చివరిలో హెడ్మేడ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా అరవై ఆరు పరుగులు సాధించడం విశేషం